నవ్వు. హలో నవ్వు. ఏం పేరు నీ పేరు? శిరీష. శిరీష, ఓటకు ఉందా? ఉన్నది. ఇంతకుముందు కేసినావా? కేసిన. మరి మన ఎవరిని గెలిపించినావు? కేసీఆర్ కేసినా కానీ గెలవలే. అయ్యో, ఎందుకని? ఎందుకంటే మంచిగా చేసిన అభివృద్ధి పనులు, అందుకే కేసీఆర్ ఏముదైంది వేసారు. మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది, కొత్త వేరే ప్రభుత్వం వచ్చింది? కాంగ్రెస్ వచ్చినా కూడా కాంగ్రెస్ అంత కరెంటు అప్పలా కరెంటు ఉండలేదు. ఫ్రీ బస్ అని పెట్టి ఆ బస్సులల్లో మంది ఎట్లా పడుతున్నారు, ఆడవాళ్ళందరూ కొట్టుకుంటారు, గుద్దుకుంటున్నారు, చేస్తున్నారు. మొగలను కూర్చొని ఇస్తలేరు అసలు. ఆ బస్సులో ఒక మొగ పండుగ ఉందిగా మంచిగా. మాకు పండుగ ఇంకా పండుగ, అందులో పో తిరుగుడు ఉరుగుడు అమ్మా, ఇది తిప్పలు తిప్పలు అవుతుంది. ఏం పోతాడున్నాం, బస్సులలో పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ బస్సు ఫ్రీ పెట్టి వేస్ట్. అసలు టికెట్ తక్కువ పెట్టి అట్లా పోయినా అది వేరు ఉండు, కానీ బస్సు ఫ్రీ పెట్టి చాలా మంది మహిళలు 7 గంటల ఆడికి పోవడం వల్ల ఇది కిరుకు బస్సులలో ప్రయాణం చేయడం కష్టమవుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచి అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అట్లా అనిపిస్తలేదు. ఇప్పుడు కేసీఆర్ రావాలనుకుంటున్నా టీఆర్ఎస్ కి. ఇంక ఇయ్యలే కదా, ఇస్తాను కానీ ఏడిచ్చినారు ఇయ్యలేగా. ఏమి ఇస్తారు, అందరికి ఇస్తారా? నమ్మకం లేదు, అది ఇస్తాడో ఇయ్యడో తెలియదు. అయినా కూడా మాకు కాంగ్రెస్ ఏమి అవసరం లేదు, తెలంగాణ వస్తే కదా. ఏమో అంత అభిమానం ఉంది, ఆయన అభివృద్ధి పని అంత చేసిండు కాబట్టి మాకు అంత వచ్చింది. కేసీఆర్ ఈసారి టీఆర్ఎస్. మాకు ఎవరున్నారు ఏమో తెలియదు, అంత తెలియదు. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్. వాళ్ళకి వేస్తాం తెలుసా? ముగ్గురు గురించి విన్నావా? అసలు ఏం లేదు, కానీ ఏడో మాత్రం కేసీఆర్ మాత్రం కేసీఆర్ కి. కరెంట్ ఎట్లా ఉంటుంది? కరెంట్ ఫ్రీ రాలేదు ఇంకా. ఇంత ముందుగా మంచిగా ఉంటుంది 24 అవర్స్ కరెంటు. ఇప్పుడు గడికి గడికి పోతుంది, కరెంటే సరిగ్గా ఉండలేదు ఇళ్ళల్లో కూడా. పడుకోనికి ఫ్యాన్ ఉండడానికి ఇబ్బంది అవుతుంది, ఉడకపోతాకి తట్టుకోలేకపోతున్నాం. ఎండాకాలం అయి ముందు సమ్మర్, ఈ సమ్మర్ కరెంట్ సరిగ్గా ఉండలేదు, ఏముండలేదు. చాలా ఇబ్బంది అవుతుంది కరెంటు కూడా. అప్పుడు చాలా మంచిగా ఉంటుండే కరెంటు, ఇప్పుడు ఎందుకు ఉంటలేదో డౌట్. మరి అప్పుడు అట్లా ఉన్న కరెంటు మరి ఇప్పుడు ఎందుకు పోతుంది? ఎవరిని అడగాలి? ఏం చేసలేదు, ఏది లేదు, నడిచిపోతుంది, అట్లా గడిచిపోతుంది.